డిప్యూటీ సీఎం రాజనదొర మాట్లాడుతూ జగన్ ఇచ్చిన మాట ప్రకారం మూడోసారి కూడా సుమారుగా 12675 మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మ అకౌంట్లో 1.85 లక్షల వరకు సున్నా వడ్డీని జమ చేయడం జరిగిందని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలను లక్షాధికారులు చేయడమే జగన్ ప్రభుత్వం ధ్యేయమని అన్నారు। ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ఈశ్వరమ్మ మున్సిపల్ కమిషనర్ శంకర్రావు వార్డ్ కౌన్సిలర్లు మహిళలు పాల్గొన్నారు। वेद रहा वैस चर्पर्सन गपल गारे दीप्ति मैडम गारे को अलगे जिला आफीसर पीडी गार सुधाकर गारे को प्रति अखन प्रति चर्य प्रोत्साहित गौरव मुख्यमंत्री आशयम उद्देश्य अंके एन कष्ट सर एन इबंधे प्रतिपक्ष चूस्त पेपर चुनाव चपेवी चूस्त पच्चीपेस्ट जगन पच्चीपेस्ना सुना वो उचित वैएस उचित पापन पद वैएस युत पद्धव रूपये अगर वर्ग के पद उचित पे उचित पे पंचे डबूल वस्तु को दुकाण पेड़ षापर एना सर को प्रति वस्तु टैक्स पड़ती पन पड़ती पन्नी गवर्नमेंट के वैचा डबूल दीगर जगन दी तब पड़ती प्रतिपक्ष तपा सुनमें चपंडी वाला प्रति अक्वालीस्ते क्रम मारतर चाल मैं चपाने लोन अड़ते నేను ఇల్లు కట్టుకోవడానికి 60 లక్షలు లోన్ అడిగాను ఇక్కడ బ్యాంకులోని చిక్కల పడ బ్యాంక్ లక్ష్మీదేవి బ్యాంక్ 60 లక్షలు అడిగితే 30 లక్షలు ఇస్తారని చెప్పాడు నాకు ఆయన మళ్ళీ అడిగితే 40 లక్షలు ఇచ్చారు సరే నీకు అవసరం లేదు నేను ఇంకొక బ్యాంక్ వెళ్ళిపోతానంటే మళ్ళీ సంవత్సరం తర్వాత వాళ్ళకి 20 లక్షలు ఇచ్చారు అంటే మూడు దఫాలు తిప్పించి నాకు 60 లక్షలు ఇచ్చారు మీరు ఎల్లకుండానే మీ అధికారులు ఇక్కడ బీడీ గారు కావచ్చు सिटी मेनेजर कावच्छ वीलू कल बैंक वालों ताकटको नरवे लक्षल ना इकट्ठे ना इकट्ठे डबूल तप उचित इवे ताकटी चाल मंदिर वेला को रूपये एग्गटे अंक भयान बैंक वालेवर का मीमीद नमक महिमी निबड़ता तपक मन पार्थपुर जिले मन राष्ट्र चूसक मन मुख्यमंत्री वर्य तुम डेल सहाय संघ तुम डेल सहाय संघ को रेल पदहार वेल नद मंदिर अक् से इतम अक् से आयन डबूल रेल अर निर्णय मैं इतना 3615 रूपये राष्ट्र मोतम 3615 केवल वड्डी कोसमे अक्को डबू को वड्डी कोसम से डबू को वड्डी कोसम मन अन्नगर लक्ष्य महिल बो एक्त महिला सतोष एक्त महिला शीत सिंधिस्ो अवतनी मन मन चुप्त अंक मन जगन गल सतोष का उड़ा चल कुट बी अक् से सीतने पेस्टर अवसर मध्य पदों मंत्र आलोचन अन्ट।
మరి మరికు డబ్బులు ఇచ్చారు ఆయన మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మేము 30న ప్రమాణ స్వీకారం చేశారు మేము 30న అనిక 3 సంవత్సరాలు కాలేదు కానీ 3వ సంవత్సరం వడ్డీ కూడా మీకు ఇచ్చారు 3 సంవత్సరాలు కాయినప్పుడు కూడా సున్న వడ్డీని బ్యాంక్ లింకేజీలు తీసుకున్న డబ్బులు నా అక్క కర్తది నాకు నమ్మకం నా చెల్లి కర్తది నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ తరపున వడ్డీ నేనే కడతాను జీవన వచ్చిన డబ్బులు కూడా సక్రంగి వినియోగించుకుంటారు అది పిల్లలకు గాని కుటుంబ ఉపాధి గాని వినియోగించుకోవడానికి మంచి ఆలోచనతోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈవిధం చేస్తున్నారు అదే విధంగా మన జిల్లాలో చూసుకుంటే మన జిల్లాలోని మనం ఇక్కడ